అదిట్టుకునే వాళ్ళకి మగ్గ సార్ తెలుసు ఉంటాయి లేదు సార్ అప్లికేషన్ ఇచ్చి పోదాం వచ్చాను సార్ బయోడేటా ఫామా ఖాళీకి ఇచ్చేవిందా నువ్వేం చేస్తున్నావు అక్కడ ఫిలప్ చేసుకోరాదు నీ చేత్ ఫిలప్ చేయాలా ఎవరి చేత చేసినట్టే ఉంటుంది అది పేరు పండుగాడు ఈడు కొడితే అసలు దెబ్బేలా కలదు పండుగాడ ఇదేం పేరు అయితే ముద్దు పేరు సార్ ముద్దు పేరు ముద్దు పేర్లు రాయరు ఇక్కడ అసలు పేరు చెప్పు వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద శ్రీనివాస అలివేమంగ సమేత తిరుచానూరు గ్రామ దేవత గోవింద ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ అంతేనా ఇంకేమైనా ఉందా అంటే కాణిపాక వినాయకుడిని మర్చిపోయిందండి సార్ మా నాయనమ్మ మళ్ళీ పెడతాను పండుగాడి రాసుకుంటా ఫస్ట్ చెప్పింది అదే నేను తండ్రి పేరు సమరసింహారెడ్డి తల్లి పేరు కడప రెడ్డి అమ్మా కాదు సతీ సక్కుబాయ్ వాళ్ళకి కూడా ఇస్తారు జీతాలా వాళ్ళకి ఎందుకు ఇస్తారు నా పేరు రాసుకుంటే నాకు జీతం ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వరు ఇక్కడ రాయాలా రాసుకోండి మనిషికి వచ్చినట్టు వస్తుందా మీకు పాపం వయసు చెప్పు అసలు దా సర్టిఫికేట్ లోదే అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చిందా ఎప్పుడు అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్ అప్పుడు పుట్టానట నేను పెద్ద గాలివాన దొడ్లో చెట్టు ఏం చెట్టు అది కనకాంబర గాలివాన పడలేదురా దానికి ఏ గాలితోనే పడిపోద్ది కనకాంబర అది పడిపోయినప్పుడు పుట్టానండి సార్ అది కాదు సర్టిఫికేట్ లో ఉండదు చెప్పు సర్టిఫికేట్ లో ఉండేదా ఆ మూడేళ్ల జీతం మీ బాబిస్తాడా ఏంది మూడేళ్ళ జీతం ఇంట్లో గలప చేస్తున్నానని వయసు ఎక్కువ మూడేళ్ళు వేయించి మా తాత స్కూల్లో చేర్పించాడు మేడం మూడేళ్ళు జీతం ఎవడిస్తాడు నాకు అర్థం కాలేదు దానికి మరి ఎంత రాస్తారు సార్ ఆ వయసు అదే రాయాలి చెప్పు 1947 ఆగస్టు 15 ఒరే అది స్వాతంత్ర దినోత్సవం రోజు కదా ఆ రోజు ఎవరు స్కూల్లో చేరడా స్కూల్ ఉండవు కదా ఆ రోజు చెప్పకుండా ఆ రోజే చాక్లెట్లు ఇచ్చేది చాక్లెట్లు ఇప్పిస్తాను రమ్మని వాడు మా తాత స్కూల్లో చేర్పించాడు ఆ రోజు అడ్రస్ 2-22 డివైడెడ్ బై 2022 2022 మైనస్ 22222 ప్లస్ 2,22,222 ఒక చొక్క 22,22,222 ఇంత నెంబర్ ఉంటుందా ఉంది మా గోడకు సున్నం వేసుకుంటే మొత్తం నెంబర్ అదే వేసిపోయాడు గుర్తుపట్టు ఇది కాదు షార్ట్ నెంబర్ చెప్పు షార్ట్ నెంబర్ ఏముంది మాకు ఇంకా డిష్ నెంబర్ చెప్పాలా 165 వేసుకో పెళ్ళయిందా ఒకసారి మా అమ్మ నాయన చేశారు రెండోసారి మా పక్కింటోళ్ళు చేశారు రెండోసారి పక్కింటోళ్ళు చేసేది ఏంది అంటే మన గమ్మున ఉండే క్యారెక్టర్ కాదులేండి సార్ నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా వద్దులే ఇద్దరితో ఆగలేక వస్తుంటా మళ్ళీ మూడు ఆరు నాకు అనుభవం దేంట్లో ఏ దేంట్లో మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంటే ఉద్యోగం చేసిన అనుభవం రా ఉద్యోగం అనుభవం అంటే క్లారిటీగా అడగాలి సార్ దేంట్లో అనుభవం అనే ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి అదే అదే 12 అవర్స్ ఎక్స్పీరియన్స్ అబ్బో 12 అవర్స్ ఎక్స్పీరియన్స్ తమరికే ఉంచుకోలేక పంపించేశారు ఏం చేసావు చిన్న పొరపాటు అదే పెద్ద పొరపాటు కూడా కాదు చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారండి మేడం తీసేశారు ఇక్కడ మేమే ఉదాహరణ దానికి ఏందో చెప్ప పొరపాటు సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలు కాదని తర్వాత తెలిసిన ఉద్యోగం తమరు ఏం చదువుకున్నారు ఇంతకీ ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా 10th క్లాస్ పాస్ కావాలి